ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ ఇన్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాల నుండి నిర్వహించిన మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల టీఎల్ఎం ప్రదర్శనలు. జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చింతలపూడిలో పిల్లలకు మందుల పంపిణీ కార్యక్రమం. సత్య ఈవెంట్ రాయుడు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో మెగా ఈవెంట్. కరెంటులోని వోల్టేజీ సమస్యను పరిష్కరించి పంటలను కాపాడాలని కోరుతూ చింతలపూడి మండలం లింగంగూడెం సబ్స్టేషన్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సబ్స్టేషన్కు తాళాలు వేసి సిబ్బందిని బయటకు పంపించారు. గంటల తరబడినా అధికారులు స్పందించకపోవడంతో చింతలపూడి సత్తుపల్లి రహదారిపై రాస్తారోకో చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యుత్ శాఖ ఏడీ ఈఏఈ హామీపై రైతులు ఆందోళనను విరమించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బలరాం సిటీ న్యూస్తో మాట్లాడుతూ, లింగగూడెం సబ్స్టేషన్ చింతపల్లి ఫీడర్ పరిధిలో లో వోల్టేజ్ వల్ల కరెంటు సరఫరా సక్రమంగా లేక రైతులు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మేడిశెట్టివారిగూడెం చింతపల్లి గ్రామాల రైతులు మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టదశలో ఉన్న మొక్కజొన్న, ఆయిల్ ఫామ్, అరటి, చెరకు, జామ, కూరగాయల తోటలు, పొగాకు, మామిడి, జీడి మామిడి వంటి తోటలు కరెంటు సరఫరా లేక ఎండిపోతున్నాయని బలరాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వోల్టేజీ 140 నుంచి 160 మాత్రమే ఉందని వారు అన్నారు. దీనిని 300కు పెంచి మోటార్లు సక్రమంగా తిరిగేలా చూడాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి మండలం లింగగూడెం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ఈరోజు రైతులు ఆందోళన చేశాం. ప్రధానంగా ఈ సబ్స్టేషన్ పరిధిలో గత నెల రోజులుగా కరెంటు సరఫరా సక్రమంగా లేదు. లో వోల్టేజ్ వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రధానంగా లింగగూడెం, మేడిశెట్టివారిపాలెం ఈ గ్రామాల ప్రజలు, రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. మొక్కజొన్న ఇప్పుడు పొట్టదశలో ఉంది. ఈ సమయంలో కరెంటు సక్రమంగా లేకపోవడంతో మొక్కజొన్న ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మొక్కజొన్నతో పాటు అరటి, చెరకు, ఆయిల్ పాము, కూరగాయలు, మామిడి, జీడి మామిడి ఈ పంటలకు కూడా గత నెల రోజులుగా నీళ్లు ఇబ్బంది అవుతుంది. లో వోల్టేజ్ వల్ల ఈ కాలంలోనే 30-40 మంది రైతుల యొక్క మోటార్లు, స్టార్టర్లు కాలిపోయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 140-150 ఇస్తే వోల్టేజ్ సరిపోదు. కనీసం 300కు పైగా వోల్టేజ్ ఉంటేనే మోటార్లు 3 ఫేజ్ మీద తిరుగుతాయి. అలాగే కరెంటు కూడా ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు రైతులకు అనుకూలంగా ఉంటుంది. ఆ సమయంలో ఇస్తే రైతులకు ఉపయోగం. రాత్రిపూట కరెంట్ ఇస్తే అటు రైతులకి, ఇటు కూలీలకి కూడా ఇబ్బంది, ప్రమాదాలు కూడా జరుగుతాయి. అంచేత విద్యుత్ శాఖ అధికారులు తక్షణం రైతుల యొక్క సమస్యని, తీవ్రతని గుర్తించి ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు కరెంటు ఇవ్వాలి. కరెంటు సరఫరా సక్రమంగా ఉండేటట్టు చూడాలి. లో వోల్టేజ్ లేకుండా చర్యలు తీసుకోవాలి. రైతుల యొక్క పంటల్ని కాపాడాలి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజున ప్రధానంగా మెట్ట ప్రాంతంలో ఏజెన్సీలో రైతులు అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా, పంటలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. 2వ విడత రుణ ఈ బాండ్లు జారీ చేశామని చెప్పారు. కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ బాండ్లు రైతులకి అందలేదు. అంచేత రుణమాఫీ ప్రక్రియని ఊరికే ప్రభుత్వం ప్రచారం కోసం వాడుకోవటం కాకుండా రైతులకు లబ్ధి చేరేలాగా, చేకూర్చేలాగా చర్యలు తీసుకోవాలని. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్న అమృత హస్తంలో భాగంగా ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లో స్పెషల్ డేగా నిర్వహించనున్నారు. జంగారెడ్డిగూడెం 6వ వార్డు హరిజనపేటలోని అంగన్వాడీ కేంద్రం 59 నందు ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ సెక్టార్ సూపర్వైజర్ కె వెంకయ్యమ్మ, ఐసీడిఎస్ సిడిపిఓ వి అమరావతి, 6వ వార్డు కౌన్సిలర్ చాబత్తుల మరియా, ఏఎన్ఎంలు ప్రియదర్శిని హాజరయ్యారు. ఈ సందర్భంగా వి అమరావతి మాట్లాడుతూ, ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో ప్రతి గర్భిణీ బాలింతలకు ఏఏహెచ్లో భాగంగా ఒక పూట సంపూర్ణ భోజనం చేస్తున్నారని, ఇక నుంచి ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా భావించి తమ ఇళ్ల వద్ద చేసిన కూరలు
అంగన్వాడీలు కేంద్రంకి తీసుకుని వచ్చి వారితో పాటు కలిసి తినాలని ఆమె తెలియచేశారు. అలాగే పోషక విలువలు కలిగిన జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు వీటితో ఏదైనా ఒక పదార్థం ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లో తయారు చేసి ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె సంబంధిత కార్యకర్తలకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ఎస్కే కరీమున్నీసా, సహాయకురాలు ఎస్కే షకీలాభాను, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగానికి వ్యవసాయ రుణాలుగా 10 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సి రావుదాసప్ప నాయుడు మరియు పశ్చిమ గోదావరి జిల్లా డైరెక్టర్ ఏ గౌతమ్, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దారా మోహన్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయనకి ఘనంగా సన్మానించారు. అనంతరం రైతుల కోసం వ్యవసాయానికి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు గాను ఆయనను ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చింతలపూడి మండలంలో శుక్రవారం పిల్లలకు మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల నోటి ద్వారా తీసుకునే ఆహారంతో ఈ నులిపురుగులు ఏర్పడతాయని ఆమె తెలియజేశారు. దీని నివారణకు పలు సూచనలను ఆమె వివరించారు. ఈరోజు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సెంటర్స్, ఎలిమెంటరీ స్కూల్స్, తర్వాత హై స్కూల్స్ అన్నింటిలో కూడాను ముందు చేతులు శుభ్రపరచుకునే విధానం గురించి వివరించి, ఏ విధంగా నులిపురుగులు ఏర్పడతాయి, దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అందరికీ వివరించి, తర్వాత ఈ టాబ్లెట్ అనేది 2 సంవత్సరాల లోపు వాళ్ళకండి అరముక్క వేయాలి, 2 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడాను టాబ్లెట్ వేయాలండి. దీని ద్వారా మన కడుపులో ఉన్నటువంటి నులిపురుగులన్నీ నశించి జరుగుతుంది. ఈ టాబ్లెట్ని ఖాళీ కడుపుతో వేసుకోకుండా కంపల్సరిగా భోజనం చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. భోజనానికి ముందు మలమూత్ర విసర్జన తర్వాత చేతులు శుభ్రపరుచుకునే విధానాలు 5-6 టెక్నిక్స్ అనేవి ఉన్నాయండి. ఆ టెక్నిక్స్ ఎలా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. వాళ్ళు డైలీ ఆ విధంగా చేయాలి అని చెప్పాను అనేసి అని వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. చింతలపూడిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలకు సంబంధించిన కొలతల కార్యక్రమాన్ని శుక్రవారం సూపర్వైజర్ నాగేశ్వరి నిర్వహించారు. అనంతరం ఆమె సిటీ న్యూస్తో మాట్లాడుతూ పిల్లల్లో ఉండే రక్తహీనత, అది రాకుండా ఉండే చర్యలను తెలియజేశారు. చిన్నపిల్లలకు అన్ని రకాల వసతులను రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ద్వారా కల్పిస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిర్వహించే స్పెషల్ గ్రేడ్ బరువు తీయటం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మెరకవీధి అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఈరోజు బరువులు తీస్తున్నాము. ఈ బరువులు తీసే కార్యక్రమంలో పిల్లలు ఎత్తును బట్టి ఎంత బరువు ఉన్నారో, వయసును బట్టి ఎంత బరువు ఉన్నారో అనేది మనకు తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే గర్భిణీలకి, బాలింతలకి, కిషోర బాలికలకి మనం ఇక్కడ కిషోర బాలికలకు వచ్చి టీహెచ్ఆర్ ఇస్తాము. గర్భిణీ బాలింతలకి, పిల్లలకి అందరికీ ఇక్కడే భోజనాలు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీంట్లో గర్భిణీలకి పాలు, భోజనము అన్నీ ఇక్కడే జరుగుతాయండి. తర్వాత వచ్చి టీహెచ్ఆర్ కిషోర బాలికలకి ఇవ్వడం జరుగుతుంది. 3-6 పిల్లలకు కూడా భోజన కార్యక్రమం ఇక్కడే నిర్వహిస్తారు. బులెటిన్లో చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు, మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో, సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుండన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరంగ ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డెన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త. ఆర్థోపెడిక్స్ అనగా ఎముకల విభాగంలో విశేష సేవలు అందించుచున్న శ్రీ సాయి స్ఫూర్తి హాస్పిటల్ నందు ఇప్పుడు నూతనముగా జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగము ప్రారంభించబడినది. డాక్టర్ ఆనంద్ ఎంఎస్ జనరల్ సర్జరీ ఇప్పుడు పూర్తి స్థాయిలో హాస్పిటల్ నందు అందుబాటులో ఉంటారు. పెద్ద కోత,
కుట్లు వేయనవసరం లేకుండా లాప్రోస్కోపీ విధానము ద్వారా ఆపరేషన్లు చేయుదురు. గ్యాస్ట్రిక్ ఆపరేషన్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఆపరేషన్స్, 24 గంటల కడుపు నొప్పి, హెర్నియా, హైడ్రోసిల్, ఫిస్టుల్లా, పైల్స్, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు సర్జరీ, మలద్వార సర్జరీ, థైరాయిడ్, గాల్ బ్లాడర్ లో రాళ్లు, కాలిన గాయాలు, రక్తపు వాంతులు, విరోచనములు, స్త్రీలకు లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ మరియు అండాశయం అనగా ఓవరీస్నకు వచ్చు కంతులకు ఆపరేషన్. అత్యాధునిక లాప్రోస్కోపిక్ యూనిట్ తో కూడిన ఆపరేషన్ థియేటర్ మరియు అంకిత భావం కలిగిన సిబ్బంది. సంప్రదించండి శ్రీ సాయి స్ఫూర్తి హాస్పిటల్స్, గాంధీ బొమ్మ సెంటర్, బుట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821223676. మన కోసం మన హాస్పిటల్స్, చైత్ర హాస్పిటల్స్, కేపీడి స్కూల్ ఎదురుగా అశోక్ నగర్, ఏలూరు. డాక్టర్ హరిభగవాన్ ఈడ్పు గంటి MD, గోల్డ్ మెడలిస్ట్, PDCC గారి పూర్తి పర్యవేక్షణలో ఆధునిక వైద్య పరికరాలతో, అధునాతన ల్యాబ్ సౌకర్యంతో, అత్యాధునిక పరికరాలతో కూడిన ఆపరేషన్ థియేటర్స్ కలిగి తక్కువ ఖర్చుతో అత్యంత హై క్వాలిటీ వైద్య సేవలు అందిస్తోంది చైత్ర హాస్పిటల్స్, ఏలూరు. మా ప్రత్యేకతలు జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, రేడియాలజీ, ఫిజియోథెరపీ, చెవి ముక్కు గొంతు విభాగం, అనస్థీషియాలజీ వంటి వైద్య సేవలు అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో అందిస్తోంది చైత్ర హాస్పిటల్స్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, 24 గంటలు ఫార్మసీ, మెడిసిన్ పై 10% డిస్కౌంట్, అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ హరిభగవాన్ ఈడ్పు గంటి, MD, గోల్డ్ మెడలిస్ట్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, చైత్ర హాస్పిటల్స్, కేపీడి స్కూల్ ఎదురుగా అశోక్ నగర్, ఏలూరు. ఫోన్ 08821234533. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త ప్యాకేజీలతో మీ ముందుకు వస్తోంది సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. సిటీ కేబుల్ నెట్వర్క్ లో అపార అనుభవం కలిగిన MD పాలపర్తి శ్రీనివాస్ గారి సారథ్యంలో నడపబడుతున్న మరొక సంస్థ సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. కేవలం 3,500 రూపాయలు చెల్లింపుతో ప్రతి నెల 2 MBPS స్పీడ్, 30 GB ఆరు నెలల వరకు ఎంజాయ్ చేయండి. ఈ ప్యాకేజీలో ఇన్స్టాలేషన్, వైఫై రూటర్ ఉచితంగా పొందండి. ఇంకా మా వద్ద ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందుబాటులో కలవు. ఇంటర్నెట్ ద్వారా సీసీ కెమెరాకు ఆన్లైన్ చేయడం మా ప్రత్యేకత. రిథమ్స్ ఆల్ రౌండ్ మెగా ఈవెంట్. ఈ నెల 12న మన జంగారెడ్డి గూడెంలో రిథమ్స్ ఆల్ రౌండ్ మెగా ఈవెంట్. ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ సింగర్స్ బాహుబలి, యామిని, దామిని, ధనుంజయ్, చైల్డ్ ఆర్టిస్ట్ రమ్యా యోధా సిస్టర్స్, లారెన్స్ నాగేశ్వరరావు డాన్స్ ట్రూప్, జబర్దస్త్ జీవన్ మరియు మిమిక్రీ షో. వీళ్ళందరి మెస్మరైజ్ పర్ఫార్మెన్స్ ఒకే వేదికపై మన జంగారెడ్డి గూడెంలో. చూడండి శ్రీ సత్య ఈవెంట్స్ మన రాయుడు గారి ఆధ్వర్యంలో. మొబైల్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన నంబర్స్ 7993912596, 7993912598. వేదిక ఆలపటి గంగా భవానీ కళ్యాణ మండపం, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డి గూడెం. వెల్కమ్ బ్యాక్. రిథమ్ ఆల్ రౌండ్ మెగా ఈవెంట్ ను ఈ నెల 12వ తేదీ ఆదివారం జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో సత్య ఈవెంట్స్ రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఆల్ రౌండ్ మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో బాహుబలి సింగర్స్ యామిని, దామిని, ధనుంజయులు వారి పాటలతో ప్రజలను అలరించనున్నారు. అలాగే ఈ ప్రోగ్రాంలో జబర్దస్త్ కామెడీ షో, మిమిక్రీ, డ్యాన్స్ షోలు స్పెషల్ హైలైట్స్గా నిలవనున్నాయి. అలాగే రమ్య అండ్ యోధ సిస్టర్స్, జీవన్, లారెన్స్ నాగేశ్వరరావు డ్యాన్స్ గ్రూప్ దీనిలో పాల్గొనున్నాయి. శ్రీ సత్య ఈవెంట్స్ రాయుడు ఆధ్వర్యంలో రిథమ్స్ ఆల్ రౌండ్ మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల TLM ప్రదర్శనను జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాల నందు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రదర్శించిన TLM పలువురిని ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమాన్ని MEO కె రాముడు ప్రారంభించారు. TLM ప్రదర్శన కార్యక్రమం డ్వామా PD పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కె రాముడు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ బోధన ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని, దీని ద్వారా విద్యాబోధన చేస్తే విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు
సంగారెడ్డిగూడెం పరిధిలో ఉన్న 71 పాఠశాల నుంచి మొత్తం ప్రైమరీ సెక్షన్ అంటే యూపీ సెక్షన్ సంబంధించిన అన్ని స్కూల్స్ నుంచి ఫిబ్రవరి నెలకు సంబంధించిన సిలబస్ మీద టీఎల్ఎం డిస్ప్లే ఎగ్జిబిట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. గర్ల్స్ హై స్కూల్ సంగారెడ్డిగూడెంలోని దానికి సంబంధించి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈరోజు మొత్తం ఈ నెలకు సంబంధించిన సిలబస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మరి టీఎల్ఎం తయారు చేసి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, చేస్తే పిల్లలకు కూడా ఎట్లాగా ప్రాక్టికల్గా ఉంటుంది అనేది కూడా ఈరోజు కార్యక్రమంలో మొత్తం వివరణాత్మకంగా తెలియపరుస్తున్నారు. అదే రీతిన ప్రతి ఉపాధ్యాయుడు కూడా దాన్ని తిలకించి అట్లాగే వివిధ రకాలైన మోడల్స్ ప్రిపేర్ చేసేటట్లుగా అలాగే విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో మరిన్ని టీఎల్ఎంస్ ఏర్పాటు చేసి మొత్తం మండలం మొత్తం మీద మంచి టీఎల్ఎం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు మొత్తం ఈ కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. దానికి పర్యవేక్షకులు కూడా మన డోమా పీడీ గారు కూడా రావడం జరిగిందండి. దాని కార్యక్రమంలో ప్రతి రూమ్ రూమ్న విజిట్ చేసి వాటన్నిటిని తిలకించి వాటి యొక్క తయారీని అందరినీ ప్రశంసించారు. అట్లాగే ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రంగయ్య గారు అట్లాగే గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని వెంకటలక్ష్మి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తూ మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాల నుండి నిర్వహించిన మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల టీఎల్ఎం ప్రదర్శన. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చింతలపూడిలో పిల్లలకు మందుల పంపిణీ కార్యక్రమం. సత్య ఈవెంట్ రాయుడు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగా భవాని కళ్యాణ మండపంలో మెగా ఈవెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.